ఎంటర్‌టైనర్ గా తెరకెక్కి సూపర్ డూపర్ సక్సెస్ ను సొంతం చేసుకున్న థ్రిల్లర్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 బాలీవుడ్ దర్శకులు రాజన్ డికే తెరకెక్కించిన ఈ సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తుంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై భారతీయులను ఆకట్టుకున్న ఓ మంచి వెబ్ సిరీస్ గా నిలిచింది. పిల్లలతో పోరాడే జేమ్స్ బాండ్ లాంటి స్పై థ్రిల్లర్స్ ని చూసిన భారతీయులకు ది ఫ్యామిలీ మ్యాన్ देशी स्टैल सरिकोत्त स्पैनी परिचयं चेसिंदी. इंदुलो गूडाचारिगा परिचेसे श्रीकांत केवलं तुपाकुलतो बुल्लेट्ल वर्षं मात्रमे कुरिपिंचाडु. ओ पक्कन उग्रदाडुल नुंची देशान्नि कापाडुतूने कुटुंबान्नि चूसुकुने सगटु मध्य तरगति व्यक्तिगा कनिपिस्ताडु. मुंबैलो इंटेलिजेंस आफीसर गा पनिचेस्तुंटाडु. चाली चालनि जीतं, इंका पूर्तिगानि होम लोन्, भार्यतो मनस्पर्धलु, पिल्लल भविष्यत्तु, इला मध्य तरगति कष्टालतो सतमतमय्ये साधारण प्रभुत्व उद्योगि श्रीकांत ఇంట్లో వాళ్ళకు సమయాన్ని కేటాయించలేడు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం, ఉద్యోగం ఈ రెండిటికీ సమన్యాయం చేస్తూ ఎలా నెట్టుకొచ్చాడనేది ఆసక్తికరంగా మలిచారు. శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాస్పై ప్రతినాయక లక్షణాలు ఉన్న రాజీ పాత్రలో సమంత తమ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. కాగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన ముగ్గురు నటీనటుల రెమ్యూనరేషన్ గురించి తాజాగా అందరూ చెప్పుకుంటున్నారు. ఈ సిరీస్ లో ఎంతో కీలకంగా చెప్పుకునే శ్రీకాంత్ తివారీ పాత్రలో నటించినందుకు గాను మనోజ్ బాస్పై ఏకంగా 10 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నట్లు బీటౌన్ లో టాక్. అలాగే సమంత సైతం ప్రతినాయికగా నటించినందుకు 4 కోట్లు, శ్రీకాంత్ తివారీ సతీమణి పాత్రను పోషించినందుకు ప్రియమణి 80 లక్షల రూపాయలు తీసుకున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.